ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము, దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా 2022 మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం, నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి, సర్వేలన్నీ 12 కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు, కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? ఈ ఎలక్షన్ లో మాత్రం కసితోని కమిట్మెంట్ తో పనిచేద్దాం. ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని, ఇండియా పాకిస్తాన్ అని పనికిమాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం, మరొక వైపు ఇక్కడ అబద్ధాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం.
మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో ఏమేమి సాధించిండు ఘన విజయాలు అంటే, హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్. ఎందుకు బంద్? బిల్డర్లను పిలవాలి, కూర్చోబెట్టాలి. రాహుల్ గాంధీ పైన ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి చేయాలి. ఇలా దేశంలో ఉన్నాయి 2 రాష్ట్రాలు మాకు, కర్ణాటక, తెలంగాణ. వీడికి కప్పం కట్టాలి. మరి నేను సామంతరాజును, ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి 2,500 కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్లు ఇవ్వకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇసుక దందా మంత్రులు, రైస్ మిల్లర్లను బెదిరించుడు, క్రషర్లను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేస్తేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకోదికు బర్ల స్కామ్, ఇంకోదికు గొర్రెల స్కామ్, ఇంకోదికు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు, నాకేమేరికా కానీ చేస్తే చేసిండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందుకు జరిగిపోయింది, ఏమో అయిపోయింది, ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీకు వెళ్ళి డైవర్ట్ చేయాలి, మహిళలకు 2,500 వస్తలేదన్న దాని మీకు వెళ్ళి డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4,000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంత? ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట, లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మళ్ళిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునతో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని, ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండే రోజు ఒక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది, డైరెక్ట్గా చెప్పారు ఆదరపోయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు ఈ తప్ప అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు, దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఇవ్వను వెళ్ళను వాళ్ళనని పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినవి బయట పెట్టు, లోపల ఎవరెవరు నేస్తావు ఏమి మేము వద్దంటలేం కదా. అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో, ఈ బల కొడతారేమో. అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా, రైతులకు చెప్పాలా. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ, 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యింది, మిగతా వాళ్ళందరూ మాకు కోటయ్యింది. ఆయన చెప్పినట్టు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యండి, మిగతా వాళ్ళు మాకు కోటయ్యండి, బీఆర్ఎస్ కోటయ్యండి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, సమయం ఉంది, ఇంకో 45-50 రోజుల టైం ఉంది. ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో ఎన్ని బూత్లేమి, 3,000 ఉంటాయి, ఇంకెక్కు ఉంటాయి, 3,000 కాదు ఎన్ని పోలింగ్ బూత్లు, 3,100 పోలింగ్ బూత్లు ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మరి మన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం.